నమస్కారం. దయచేసి అధికారులు సభ్యులు అందరూ కూడా సెల్ఫోన్ సరళ భాష గారు కూడా ప్రమాపదించినందున వీరి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా సభ్యులకు కోరుతున్నాను. దీక్షలకు అదేవిధంగా డిసిఎంఏ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ సమావేశానికి చేసిన అన్న చంద్రశేఖర గౌడ్ గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు వెంకట్రావు గారికి అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు పాత్రికేయ మిత్రులకు సభలో భాగమైన మన జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారికి డిప్యూటీ సీఓ గారికి నమస్కరిస్తూ ఈ యొక్క జిల్లా సర్వసభ్య సమావేశంలో మన కోఆప్షన్ సభ్యులు సలీం పాషా గారు అదేవిధంగా రూరల్ అర్బన్ ఎంపీపీ సభ్యులు లేకపోవడం చాలా బాధాకరం. వారికి మరొకసారి మా అందరి పక్షాన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రార్థిస్తూ మన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని త్వరలోనే మన కొద్ది నిమిషాల్లో మన మంత్రివర్యుడు విశ్వనాథ్ గారు కూడా సమావేశంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సమావేశంలో పాల్గొంచుకుంటారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు 8వ రోజు జరుపుకుంటున్నాం. మొన్న 5th కి మన అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అది ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమావేశాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటిగా జిల్లా పరిశ్రమల కేంద్రం వారు వచ్చి వారి ప్రగతి నివేదికను సమర్పించగలరని చెప్పేసి కొనడం జరిగింది. వాట్సాప్లో పెట్టి మీకు గ్రూప్ పెడతా చూసుకోండి. అది ఏంటంటే మన ఆరోగ్యం కాపాడడానికి ఇస్తున్నాం కానీ అది అనుకోకుండా
ఫుడ్ పాయిజన్ ఎక్కువ అయితే ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ మన సైజు కంటే తక్కువ వస్తే డెఫినెట్ గా తెలియజేసి మన మీద ప్రతిరోజు వర్షపాతం ఇదే కట్టించడం జరుగుతుంది. దీనికి కారణం
పాత మండలాలు అయినటువంటి 17 మండలాల్లో వర్షపాత కేంద్రాలు ఉన్నాయి. అవి మాన్యువల్గా కొలుస్తారనమాట. అది కాకుండా మన దగ్గర ఉన్నటువంటి 18 మండలాల్లో కూడా 30 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. అవేంటంటే అక్కడ పడే రికార్డ్ అయినటువంటి వర్షపాతం మాన్యువల్గా చూడకుండా డైరెక్ట్గా హైదరాబాద్కు వెళ్ళిపోతుంది అనమాట. 30 కేంద్రాలు అక్కడ ఉన్నాయి, 15 మాన్యువల్ ఎంజీనియర్స్ ఉన్నాయి. ప్రతి మండలి మండలి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాయి. వీటి ద్వారా వచ్చినటువంటి వర్షపాతాన్ని అది అక్కడ హైదరాబాద్ స్థాయిలో కేంద్రీకృతం చేసి మాన్యువల్ రేన్ ఎంత వర్షపాతం అన్నది మనం కమ్యూనికేట్ చేస్తారు. అది మండలాల్లో కూడా సాధారణ వర్షపాతం కంటే అధికంగానే ఈ రోజు వరకు కూడా రికార్డ్ అయింది. ఇది ప్రతి ఇది వర్షపాతానికి నివేదిక. సభ్యులకు చిన్నగా అంటే జిల్లా పరిషత్ తరఫున మొక్కలు గౌరవ మంత్రి గారి చేతి మీదుగా ఇవ్వవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. గౌరవ సీజేపీ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, వెల్లగట్టూరు ఎంపీపీ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీపీ గారు, బుగ్గారం గుండపల్లి, గౌరవ ఎంపీపీ గారు, కుడుమ్యా పుదుగోడి ప్రశాంతి గారు, సాలనాపు గౌరవ ఎంపీపీ గారు, రాజేంద్రరావు గారు, ఎంపీ గారు కాకపల్లి రాధాశ్రీ గారు, ఎంపీపీ గారు కట్టనాపు నాగం, మరియు మల్లాపూర్ సమితి అధ్యక్షుడు భాగస్వామ్యం, అదేవిధంగా జిల్లా యజమాన ప్రజ అధికారుల భాగస్వామ్యంతో మన జగిత్యాల జిల్లా ఆత్మస్థ జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా తయారు కావడం అనేదే ముఖ్య ఉద్దేశం. కొన్ని సభ్యులందరినీ కూడా ముఖాలు పంపిణీ చేస్తూ మన భాగస్వామ్యం ఇంకా పెరగాలని చెప్పేసి భావిస్తూ మన జిల్లాకు ఆదర్శవంతమైన జిల్లాగా ప్రథమ స్థానంలో ఉంచాలని చెప్పేసి కోరడం జరిగింది. 60 బస్సులు, కూడా నుండి 30 బస్సులు, బెట్టగి నుండి 35 బస్సులు, మొత్తం 135 బస్సులు మన జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్నాయండి. తర్వాత తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, పంపిస్తామండి. ఎప్పుడు సార్? ఇండికేట్ చేస్తుంటామండి. ట్రైన్ కూడా పంపిస్తున్నాం. ఏదైనా పర్టికులర్ డ్రైవర్ మేము వారికి అందరికీ డ్రైవర్లందరికీ కూడా తీసుకోవాల్సిందిగా ప్రతిరోజు గేట్ మీటింగ్ పెట్టి పెట్టే ముందు మా కంట్రోల్ గారు మా సూపర్వైజర్
లేదా వాళ్ళ కాన్సెంట్ ఇచ్చిన వాళ్ళకి సంగతాలు పెడతాము, మిగతా వాళ్ళకి పెట్టమని చెప్పారు. ఆ విషయంలో మరి ఎస్సీ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్లో రెగ్యులర్ యూనిట్స్తో పాటు గౌరవ మంత్రి గారి ఆ శాఖ నిర్వహిస్తున్న వల్ల అడిషనల్గా యూనిట్స్ రావడం, ఈ ఇంటర్వ్యూస్ని కూడా ఆల్మోస్ట్ సుమారుగా ఒక 10-12 రోజులు కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆథరైజ్ చేసిన ఆఫీసర్స్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ బెనిఫిషరీ సెలెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కంటిన్యూస్గా 12-13 రోజులు ఇది ఏర్పాటు చేశాం కాబట్టి అప్పుడు ఉన్న కరోనా పరిస్థితులు చూస్తే చాలామంది బ్యాంకర్స్ వాళ్ళు మా దగ్గర స్కెలిటల్ స్టాఫ్గా ఉన్నారు, బ్యాంకు ఒప్పడమే లేదా ఇద్దరమే పనిచేస్తున్నారు, కాబట్టి మేము రోజంతా ఈ 12 రోజులు ఈ ఇంటర్వ్యూస్లో మేము పార్టిసిపేట్ చేయలేము అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ద్వారా ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఆ మీటింగ్లో లేను, ఎలా నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అనేది కుదరదు. అట్లాంటి మీరు స్పెసిఫిక్గా చెప్పారు. గ్రామీణ నాయకు నేను తారకపుర అగ్రన్సర్ రీజనల్ కోఆర్డినేటర్ కంట్రోలర్ వాళ్ళతో కూడా మాట్లాడతాం, బట్ గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ యొక్క సమాచారం చెప్తాము. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు రాలేదు, నేను లేను ఆ రోజు చెప్పడం లేదు. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసే వాళ్ళని సెలెక్ట్ చేయడం లేదు. ఆ జిల్లా మొత్తం కలిగి మీకు పంపమని చెప్పినప్పుడు
కూడా మీరు పంపిందా వాటి సాంక్షన్ వచ్చిందా లేదా తెలియదు కానీ దాదాపుగా సభ్యులు ఎవరికి కనిపించిన మండలంలో అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. ఇది వాస్తవం కూడా. దీనికి ఒక పరిష్కారం రావాలంటే ప్రతి మీటింగ్లో కూడా ఈ చర్చలు తీసుకోవడం, మీరు చేస్తామని చెప్పడం, వాళ్ళ మామూలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా ఎవరు సాధన సభ్యులు చెప్పి పోయిన మీటింగ్లో కూడా మాట్లాడుతున్నాం. అయితే మీరు అధికారంగా నాకు తెలిసినంత వరకు ఈ గ్యాప్ ఫిల్అప్ చేసినటువంటి పరిస్థితి ఎదగలేదు. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లో కొంత మార్పు తీసుకొస్తామని అన్నారు. దాంతో ఏదైతే ఉందో ఈ పంప్ ఆపరేటర్స్ ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పనిచేస్తున్నారో దాంట్లో కొంచెం మార్పు వస్తే వస్తుంది కావచ్చు, కానీ శాశ్వత పరిష్కారం కాదు. కొన్ని గ్రామాల్లో మీరు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను సరిచేస్తుంది కావచ్చు, కానీ చాలా గ్రామాలలో గ్యాప్స్ ఉన్నాయి. ఏమి మీకు ఒక వాడ వరకు పైప్ లైన్ లేదు, ఒక దగ్గర పైప్ లైన్ ఉంది కానీ అసలు నీళ్ళు ఎక్కడ లేదు, ఒక దగ్గర ఇంకా మీరు ట్యాంకు కనెక్షన్ ఇవ్వండి, ఒక దగ్గర ఇంకా ట్యాంకులు ఇవ్వాలని కూడా ఒకటి రెండు అట్లా పూర్తి కానీ కూడా ఉండవచ్చు. నేనేమంటున్నానంటే ప్రతి సమావేశంలో ఈ విధంగానే మాట్లాడుకోవడం, మా గౌరవ సభ్యులందరూ ప్రశ్నించడం, మీరు చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో ఇది పరిష్కారం కాదు. నాకు తెలిసినంత వరకు తప్పనిసరిగా గవర్నమెంట్గా ఒక మంచి ప్రోగ్రామ్ పూర్తి చేసే బాధ్యత కూడా ఉంది. ఈ జిల్లాలో ఈ అవసరాలు ఉన్నాయి, ఇవి చేసినట్లయితే ఈ స్కీమ్ మనం పూర్తి కంప్లీట్ చేయగలుగుతాం అని వారు రిక్వెస్ట్ చేస్తాం. వారి అభిప్రాయం ఏమంటే మొత్తం కంప్లీట్గా పూర్తి స్థాయిలో పూర్తి కొనుగోలు ఇది అమలు జరుగుతుంది అనే అభిప్రాయం మీరు కల్పించారు. ఎట్లంటే మీరు ఇచ్చిన నివేదిక కూడా ఎక్కువ ఉన్నాయి, అయిపోయిందంటే అయిపోయింది, ఇక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది. మా ఎమ్మెల్యే అందరి సంతకాలు తీసుకోవడం, స్థానిక ప్రజాప్రతి సంతకాలు తీసుకోవడం, సబ్మిట్ చేయడం చూసి నివేదిక చూసిన తర్వాత ఈ స్కీమ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది అనేటువంటి భావంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి దాని విషయంగా వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. ఎందుకు వచ్చి చూసేసరికి చిన్న చిన్న గ్యాప్ మేము జిల్లా ప్రజాప్రతిని అందరం ఇంక్లూడింగ్ మా కలెక్టర్ గారితో పాటు అందరం కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే మేము ఫ్యాన్షన్ తెచ్చుకుంటాం, మద్దతు తెచ్చుకుంటాం, కానీ మీరు మీటింగ్లలో చేసుకొని చూస్తామనేటువంటి దానికి మొత్తం పాత్ర పరిష్కారం కాదు. మా సభ్యులందరూ జరుగుతున్న ఒక్క విషయంగా కోరుతుంది, ఏ మండలంలో ఏ గ్రామంలో ఏమవసరం కాదు, ఎంత డబ్బు అయితే దానికి క్లియర్ చేయగలుగుతుంది. వాస్తవికంగా మేము ఒక అధ్యయనంతో వేసినట్టయితే జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఓ 5 కోట్ల 10 కోట్ల 15 కోట్ల మీకు సంబంధించిన డబ్బు లేకుంటే కూడా మీరు ఏం చేయగలరు, కేవలం ఇక్కడ ఏదో నివేదిక జరిగిపోతారు తప్ప దానికి పరిష్కారం కాదు, అది మంచి కూడా కాదు. ఒకరిలో డిస్క్యూ చేసుకున్నట్టే వాళ్ళు ప్రశ్నలు మీరు సమాధానం చెప్పు అది జరగకపోవడం అక్కడ కరెక్ట్ కాదు అంటే ఒక అంచనా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో టైం తీసుకోండి. కరెక్ట్గా ఈ విలేజ్ కావాలంటే మా ఎంపీపీ మండలం ఎలక్ట్రిసిటీ వాళ్ళ కాకారంతో మీ మండలాల వారి మీరు ఇంజనీర్లు వాళ్ళందరికీ ఒక ఆదేశం ఇచ్చి లేదంటే కలెక్టర్లు ఆదేశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇచ్చి ఒక నివేదిక ప్రమాణం తయారు చేయించాను, చేసే దాని అంచనా కానీ వెళ్తాను, అది మనం ఏ రకంగా పూర్చుకోగలుగుతాం. ఒక ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకెళ్ళి జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్లు అన్నీ ఒకసారి శాంక్షన్ ఇచ్చినట్టయితే శాశ్వతంగా కంప్లీట్ చేసుకోవచ్చాం అనేటువంటి భావనలు మేమంతా కూడా కలిసినట్టుగా ప్రయత్నిస్తాం, ఒకసారి వెళ్తాము. ఇలా పనిచేసి 10 రోజులు చేస్తారా 15 రోజులు చేస్తారా ఒక నివేదిక అయితే ఇస్తే బాగా ఈ మండలంలో ఇద్దరు ఇంకా లాస్ట్ ఇది మళ్ళీ మనకి అవకాశం ఉండదు. ఇలాగే మీరు 2 సార్లు అవకాశం ఇచ్చే ఇచ్చేటప్పుడు కూడా
నేను ఖచ్చితంగా చెబుతున్నా, మీ ఎవరైతే మండలి పనిచేసే అధికారులు ఏదిగా నిర్వహించలేదు, కరెక్ట్ విషయాలు గవర్నమెంట్ అడిగినప్పుడు కూడా కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. లేకపోతే గ్యాప్ చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా రాసి ఇవ్వలేదు, చెప్పలేదు, చెప్పితే ఏమంటారు అని మీరు భయపడ్డారు. భయపడ్డ పరిగా పబ్లిక్ మీరు పోవలేదు, ఇవన్నీ జరిగినాయి కాబట్టి మీరు సమగ్రమైన ఒక నివేదిక ప్రిపేర్ చేయండి, దాన్ని ఎన్ని రోజులు చేస్తారో సమగ్రంగా చెప్పండి. అది ఇస్తే ఒకరోజు మేము ఏదో మా బాధ మేము పడతాం, మీకు కష్టం చూస్తాం. నేను గౌరవ కలెక్టర్ గారు కూడా కోరేది ఏంటంటే మీ ద్వారా మన డిపార్ట్మెంట్ ఆదేశాలకి నివేదిక ప్రిపేర్ చేస్తే బాగుంటుందని నేను కోరుతాను. ఏదో ఒక సోర్స్ తీసుకొని ఒక భార్య లేదా ఒక బోర లేదా అక్కడ నుంచి మనం ట్యాంక్ ఆడపిస్తున్నాం, ఆ నుంచి సూచన అయిపోయింది. ఈ డిస్ట్రూ అయినంత కూడా లోకల్ బాడీస్ గ్రామ కంటే చూస్తున్నాయి. వాస్తవంగా చాలా సంవత్సరాల నుంచి ఇంత సిస్టమ్ అంతా ఉన్నది. ఎన్డీటీవీ వాళ్ళు 1000 రూపాయలు 500 రూపాయలు తీసుకొని వెళ్ళగానే ఇచ్చేటువంటి సిస్టమ్ ఉండే. ఇప్పుడు దానికి మీ ట్యాక్స్ కలిపి ఏంటంటే మిషన్ కడిగేదో మీకు మీకు ఎక్కడైతే రిజర్వాయర్ ఉన్నదో అక్కడి నుంచి ఫిల్టర్ చేసి మీ ట్యాంక్ వరకు తీసుకోవచ్చింది. ఇది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలకు జరిగిందనేటువంటి ఫస్ట్. జరగకపోతే ఎందుకు జరిగింది, అది జరగకపోతే మాత్రం నేను చాలా తప్పి మరి కింద డిస్ట్రిబ్యూషన్ గ్రామంటే అప్పలేదు. కానీ ఆ గ్రామానికి బల్పాటు చేసిన లేదు చేస్తే లోకల్లో ఎక్కువ పరిణామం ఏంటంటే ప్రతి గ్రామానికి బల్యం కింద బల్యం పగతిలో ఈ ప్రోగ్రామ్ ఎన్ని వాళ్ళు కూడా తీసుకోవాలి. ప్రతి గ్రామానికి బల్క్ వాటర్ ఎక్కడైతే రాలేదో అక్కడ ఒకసారి ఇంకా ఏం చేస్తే వస్తుంది అనే దానిపైన, అలాగే ప్రతి బల్క్ వాటర్ వచ్చిన గ్రామంలో మళ్ళీ ప్రతి ఇంటికి నీళ్ళు అంటే ప్రతి ఇల్లు కవర్ అయిందా లేదా చెక్ చేసుకొని ప్రతి హౌస్ హోల్డ్ ఇల్లు కవర్ అయ్యేటట్టు మా ఏఐల బీలతో సర్వే చేయించి తగిన ఎస్టిమేట్ చేయించి ఈ మంత్ అంటే 10th దాకా మనకి మా ఏఐలు కొన్ని గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ 10th తర్వాత నుంచి ఒక 20 డేస్ సర్వే చేయించి ఈ 20 డేస్లో ఎస్టిమేట్ కూడా చేయించి గౌరవ మంత్రి గారు నువ్వు చెప్పినట్టుగా ఎస్టిమేట్ తయారు చేయించి 11 కోట్ల మనకు లభిస్తుంది. లేకపోతే మనం ఒప్పుకోలేదు. ఈ మధ్యలో మొన్ననే NDMRS కింద కెవెడ్ గ్రామం రైతు విషయాలకు మరియు పాఠశీసీ రోడ్డు అన్నిటికీ పేమెంట్ రిలీజ్ అయినది ఉన్నట్టు కూడా గ్రామ ప్రజలకు సమాచారం. ఎస్సీ ఎస్టీఎఫ్ కింద
అన్న పేరు మీద కొంత మిస్యూజ్ జరుగుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఏదైతే సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఎస్టాబ్లిష్ చేయకపోతే ట్రాక్టర్ని సీజ్ చేయమన్నాము. 5,000 రూపీస్ పెనాల్టీ ఫస్ట్ టైం, సెకండ్ టైం అయితే 10,000, థర్డ్ టైం అయితే ట్రాక్టర్ని కాన్ఫిస్కేట్ చేయమని పోలీస్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్. ఒక రిక్వెస్ట్ ఇంజనీర్స్ అందరు ఇక్కడ చాలామంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కాబట్టి మీరు బ్లాంకెట్ పర్మిషన్ లాగా ఇస్తున్నారు, ఈ ఫలానా వర్క్కు ఇంత అవసరం ఉంది, 5,000 క్యూబిక్ మీటర్లు 10,000 క్యూబిక్మీటర్లు డిపెండింగ్ అన్ ఎంటైర్ వర్క్ మీరు ఇస్తారు. దానివల్ల ఈ మిస్యూజ్ అవ్వడము మన గవర్నమెంట్ వర్క్ పర్పస్ చాలా అవ్వడం. సో నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు స్టేజ్ బై స్టేజ్ కడతారు ఏదైనా వర్క్ ఉన్నా. నెక్స్ట్ 1 వీక్ ఎంత అవసరం ఉంటుంది అన్నది అసెస్మెంట్ చేసి రిక్వెషన్ ఇవ్వండి. ప్రైవేట్ ఇక్కడ మనకు సప్లై ఉంది, గవర్నమెంట్ వర్క్స్కి కావాలి అని అంటే ఇస్తున్నాము, దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే మిగతా గవర్నమెంట్ వర్క్స్ కూడా ఉపయోగపడుతుంది. అట్లానే సీజ్ చేసిన సాయాన్ని కూడా మనం ఎక్కడైతే సీజ్ చేస్తున్న చుట్టుపక్కల గవర్నమెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ తహసీల్దార్స్ వాటికి కూడా పర్మిషన్ ఇస్తున్నారు సార్. సో ఎక్కడైనా ఇష్యూ ఉన్నా నేను డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేసినా చూడండి. ఒక డైనింగ్ రూమ్ అనేది సరిపోదు కదా సార్? మిగతా డిపార్ట్మెంట్ 57 మంది అని మనం జిల్లా హాస్పిటల్ అయినని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ హాస్పిటల్ మాత్రం 100% అనే చెప్పినాడు, రెస్పాన్స్ లేదు సార్. ఇది నిన్న రాత్రి జరిగింది, నేను ఎప్పటిదో చెప్పలేను సార్. పొద్దున్నే నేను గౌరవ చైర్మన్ గారికి ఫోన్ చేసిన, మేడం మరి ఇది పరిస్థితి అని చెప్పేసి. దయచేసి ఎవరు ఉంటున్నారు రాత్రి అక్కడ బోర్డు మీద మెన్షన్ చేస్తే ఆ కన్సర్ట్ డాక్టర్కి దొరికినా దొరకకున్న ఫోన్ అనే వేసుకుంటారు, సార్ మేము వచ్చినాం మరి ఇక్కడ ఉన్నాం మా పరిస్థితిని కనీసం చూస్తారు కదా సార్. మరి ఏ రూమ్ ఉండరు ఎక్కడ ఉండరు ఏది తెలియట్లేదు సార్. అది వచ్చేదే మళ్ళీ రాత్రి సీరియస్ పేషెంట్సే వస్తారు సార్. డే టైం అయితే ఏదో రకంగా మేము మేనేజ్ చేసేసుకుంటాం, బట్ నైట్ టైం వచ్చేదంతా సార్ స్థానికంగా జగిత్యాల హెడ్క్వార్టర్లు ఉంటాం కనుక మాలాంటి కొంతమంది ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏంటంటే సార్ ఎక్కడో కమ్మునూరు కానివ్వండి గోరపల్లి కానివ్వండి ఇక అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి దాదాపు ఉదయం మామూలు వస్తువులు చూడాలా అంటే సార్ రెగ్యులర్గా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తాం సార్. ఇది సార్ పరిస్థితి, దయచేసి చర్య తీసుకోవాలని కోరుతాం. అప్రూవ్
కరోనా టైంలో ఇప్పుడున్న సెంటర్స్లోనే ఇవి ఫుల్ ప్లేస్గా రన్ చేయాలి. మిగతా నేను కంప్లీట్ చేశాను మీరు మాట్లాడితే మీరు అడిగిన దానికి ఇది కాబట్టి ఇప్పుడు మీరు లెటర్ కూడా మంత్రి గారికి ఇచ్చినారు. దాంట్లో స్పెషలిస్ట్ అంటే మీకు మెడికల్ ఆఫీసర్ మీరే మాట్లాడిన మెడికల్ ఆఫీసర్ మీకు కావాలి. ఇప్పుడు ఆమె రేడియాలజిస్ట్ వేరే దగ్గర ఇంకా పెద్ద హాస్పిటల్లో ఆమె సర్వీసెస్ తీసుకుంటే మనకు వాళ్ళు కూడా మన జిల్లా ప్రజలే వాళ్ళకు ఉపయోగం. మీకు ఎంబీబీఎస్ ఉన్న డాక్టర్ మెడికల్ ఆఫీసర్గా ఉన్న దాంట్లో ఏదైనా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నా ఎవరన్నా ఉన్నా కానీ ఇస్తాం. ఫర్నిచర్ ఇట్లా మీరు అరేంజ్ చేసుకున్నారు కాబట్టి ఇది కొట్టలింగాపూర్కి కూడా అక్కడ ఫర్నిచర్ అరేంజ్ చేసి రెండు చోట్ల కూడా స్టార్ట్ చేయించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆ పిఎస్ కింద 23,000 మంది దాదాపు నిజంగా కూడా ఆధారపడి ఉంటారు. పిఎస్సికి ఏం అలవాటు కాలేదు. ఓన్లీ పిఎస్ ఓన్లీ డెవలప్మెంట్ అది ఏది అలవాటు కావాలంటే గవర్నమెంట్
మంచి మౌలిక వసతులు ఉన్నాయి, మీరు చేయాల్సింది ట్రీట్మెంట్ ఒకటే, కాబట్టి మంచి సర్వీస్ ఇవ్వాలి, వచ్చిన పేషెంట్లకు మర్యాద పూర్వకంగా మంచి పలకరింపు ఇవ్వాలి, ఆ పలకరింపుతోనే సగం రోగం పోతుంది. కాబట్టి అది మన జయనగరం జిల్లా హాస్పిటల్లో కొంత లేదు, దాన్ని మనం సవరించుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా నేను హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని